ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు నిజంగా మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఇప్పటికే 830 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి ఈ భారతదేశంలోనే ఇట్ ఇస్ అ హిస్టరీ ఒక రివర్స్ టెండరింగ్ ప్రాసెస్ ద్వారా 1000 కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాష్ట్ర ఖజానాకు మిగిలిస్తున్న ప్రభుత్వం ఈరోజు ఇది హిస్టరీ. ఈరోజు మేము ఈ ప్రాసెస్కి తీసుకోబోతే ఈ డబ్బంతా కూడా ఏమైంది అని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. ఇది ప్రజల సొమ్ము, దీన్ని కాపాడే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు చేపట్టారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంకా కూడా ఇదే స్ఫూర్తితో కూడా అన్ని ప్రాజెక్ట్స్ని కూడా వెళ్తాం. ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్స్తోనే రివర్స్ టెండరింగ్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసిన ఇట్స్ ఏ సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా 2 నెలల్లో పోలవరం స్టార్ట్ చేస్తాం, 2 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తాం. పోలవరంలో మేము ఓపెన్గా చెప్పాం కదా, దాంట్లో ఇట్ ఈస్ అ సింగిల్ బిడ్డర్. దాంట్లో మళ్ళీ ఇక లిస్టు బయట పెట్టేది ఏంది, సింగిల్ బిడ్డర్ అని చెప్పిన తర్వాత ఇంకా దాంట్లో లిస్ట్ ఏముంటుంది? ప్రీ బిడ్కి వచ్చారంటే మీరు దాదాపు పటేల్లో వచ్చారు, షాంఘై, ఆఫ్కాన్స్ మెగా, బిహెచ్ఎల్ వాళ్ళు గతంగా ఉన్న రిత్విక్ కూడా వచ్చారు, బెకెమ్ అండ్ 7 మెంబర్స్ ప్రీ బిడ్డింగ్కి వచ్చారు. బిడ్డింగ్కి వచ్చి ఒకరే పాల్గొన్నారు. అది ఓపెన్గానే చెప్పాం కదా, సింగిల్ బిడ్డరే కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ టు గో ఫర్ ఏ రివర్స్ ప్రాసెస్. ఎందుకంటే రివర్స్ అనేది ఏంది, ఇట్స్ అన్ ఆక్షన్ లైక్ ప్రాసెస్, దాన్ని ఇద్దరు ఉంటేనే పాల్గొనగలుగుతారు, సింగిల్ మెంబర్ ఉంటే పాల్గొనలేరు. దాంట్లో మళ్ళీ ఎవరుండాలని బయట పెట్టాలి బయట ఒకరే స్వామి బిడ్డ వచ్చింది అంత, ఇంకా దాంట్లో అవకాశం ఉంటే వాళ్ళ నాలెడ్జ్ ఇంకా అంతగా ఇంకా నేను చెప్పగలగాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.